హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. సో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్ కూడా ఉంటుంది. సో దీనికోసం నేను ఫస్ట్ ఇక్కడ గ్రిల్ చికెన్ కోసం మ్యారినేట్ చేసుకున్నాను. అది ఎలా చేసానో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను, ఒక చిన్న కట్ట కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. ఇవి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సోంపు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను, 1/2 లెమన్. అండ్ ధనియాల పొడి 2 స్పూన్స్. ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్, 4 చిల్లీస్ అండ్ 1 స్పూన్ కారం. 2 స్పూన్స్ కారం వేసాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు యాడ్ చేసుకున్నాను, 1 కప్ పెరుగు యాడ్ చేసుకుని. అవన్నీ నేను మిక్సీ పట్టుకుని ఈ పెరుగులో మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది గ్రిల్ చికెన్కి. సో 1/1 నేను ఒక హాఫ్ కాదు 1 కిలో చికెన్ యాడ్ తీసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకుని అందులో బాగా కలుపుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇందులోకి చాట్ మసాలా, తందూరి మసాలా, ఆమ్చూర్ మసాలా అండ్ నెక్స్ట్ ఇంకా సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ వెనిగర్ అండ్ లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి. ఇది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ గ్రిల్డ్ చికెన్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ లాస్ట్లో 1/2 స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని ఒక 3 or 4 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో పీసెస్ అన్నిటికీ మసాలా పడుతుంది కాబట్టి. సో ఇంకా ఈవినింగ్ టైం అనమాట, మా ఫన్ అయితే స్టార్ట్ అయింది. మేము టెర్రస్ పైకి వచ్చేసాం, మొత్తం అంతా గ్రిల్ చేసుకోవడానికి సెట్ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మా చిన్ని గార్డెన్ అండి. సో ఇందులో అన్ని మొక్కలు ఉంటాయి, మా మమ్మీకి డాడీకి చాలా ఇంట్రెస్ట్. సో చూసారు కదా వ్యూ అయితే ఇది, మొత్తం మొక్కలన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో పువ్వులు ఉంటాయి, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. సో ఇవి వచ్చేసి రోజెస్. సో ఇది చూసారు కదా, దీంతో ఒక చిన్న పని ఉంది మాకు. అదేంటి అని మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ మా బాబు చూడండి, చాలా ఫన్గా ఉంది వాడి మాటలు. అసలు నేను అడుగుతున్నా ఇదేంటి చెప్పు చెప్పు అని, అసలు ఏమీ చెప్పను అంటున్నాడు. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత స్కూల్స్ కూడా లేవు, మొత్తం అన్నీ మర్చిపోయారు. ఏం అడిగినా ఏమీ చెప్పట్లా. సో వాళ్ళు అడుగుతుంటుంటే నేను చెప్పను అని అలా మారం చేస్తున్నాడు. ఇదేంటి ఏంటది? సో లాస్ట్కి ఎలా అయితేనే చెప్పించాం, అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా చెప్తున్నాడు. అన్నీ తెలుసు కానీ ఏది చెప్పడు. సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు వాళ్ళ అన్నయ్యలతో పైకి వచ్చి. సో నెక్స్ట్ ఏం చేసాం ఏంటనేది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ నా గార్డెన్ చూపిస్తున్నాను, అవి బీరకాయలు అండ్ ఇంకా చాలా పెట్టారు పాదులు. సో ఇవి వచ్చేసి బీన్స్ అండి అండ్ వంకాయలు. సో ఇవి చూసారా, గోరు చిక్కుడుకాయలు చాలా టేస్టీగా ఉంటాయి, మన తోటలో పండించుకున్నవి, మందు లేనివి. సో మనకి ఎంత ప్లేస్ ఉంటే అంతలో ఇలా మనం వేసుకొని కనుక మనం పండించుకుంటే చాలా హెల్దీ అండి, పిల్లలు మటుకు పెట్టుకోవచ్చు. సో టొమాటోస్ చూసారా ఎన్ని కాసినాయో, చాలా బాగుంటాయి అవన్నీ చూస్తే ఎలా. సో ఇవన్నీ బీన్స్ అన్నమాట. సో చాలా ఇంట్రెస్ట్ మా మమ్మీకి, ఇంకా ఫ్రీ టైం ఉందంటే ఇక్కడే స్పెండ్ చేస్తారు. సో ఫ్లవర్స్ చూసారా, మందార పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో, ఆరెంజ్ అండ్ పింక్. సో వ్యూ చూసారా చాలా బాగుంది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, చలి కూడా స్టార్ట్ అయింది. సో మేమైతే ఇంకా గ్రిల్ చికెన్ కోసం, ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇది ఫ్యాన్ ఉంటుంది చూసారండి, టేబుల్ ఫ్యాన్. దాన్ని ఇంకా అది మనకి పని చేయనప్పుడు మా డాడీ ఇలా చేశారు, ఆయన తెలివితేటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ 2 తీసుకొచ్చి ఇలా వేసి బొగ్గులు వేసి మేము ఇంకా వెయిట్ చేసుకున్నాం అన్నమాట. సో చలి అయితే స్టార్ట్ అయింది, పైన అయితే మా ఫన్ కూడా స్టార్ట్ అయింది.
సో చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. సో ఇక్కడ చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది అంటే ఒక 3 to 4 hours ఉంచేసాను నేను. సో ఇప్పుడైతే మేము స్టిక్స్కి గుచ్చుకుంటున్నాం ఇవి. సో నెక్స్ట్ ఇవి ఇంకా గ్రిల్డ్కి వెళ్ళిపోతాయి. సో ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ గ్రిల్డ్ చికెన్ అయితే రెడీ అవ్వబోతుంది. సో మా అబ్బాయిని చూడండి, ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని వద్దు మమ్మీ నన్ను తీయద్దు, ఆ చికెన్ తీయ మమ్మీ అని చెప్తున్నాడు. లేదు నాన్న నువ్వు నవ్వు, నేను తీస్తాను బాగున్నావు అంటే నాకు స్మైల్ ఇస్తున్నాడు. సో ఇవైతే రెడీ అయిపోయినాయి, మొత్తం స్టిక్స్ గుచ్చేసుకున్నాం. సో నెక్స్ట్ వాటిని గ్రిల్ చేసుకోవటమే. సో పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని. సో ఇక్కడ చూసారు కదా ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఒకసారి చూడండి. మా డాడీకి వచ్చిన థాట్ అనమాట ఇది. ఈ ఫ్యాన్ పైది ఉంటుంది కదా, సో దాన్ని దాన్ని ప్లేస్ చేయడానికి, దాని మీద ప్లేస్ చేయడానికి ఇలాగ మనం దీన్ని కట్ చేస్తున్నారు. సో మా డాడీకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, ఇలాంటివి చాలా ఉంటాయండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో మా డాడీ పైకి వస్తే ఇదే పని చేస్తూ ఉంటారు, అన్ని రీమోడల్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికోసం అనమాట, దానిపైన ఇలా పెట్టి దాని ఆ ఖాళీ ప్లేస్లో మనం స్టిక్స్ పెట్టుకుంటాం అనమాట. సో థాట్ అయితే చాలా బాగుంది. పిల్లలైతే అసలు ఆపలేమండి, ఇలా ఏదైనా పేపర్స్ తోటి మనం కాల్చాలి అంటే అసలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో మొత్తం పేపర్స్ అన్నీ అందులో వేసేసి కాల్చుతూనే ఉన్నారు. అసలు మా అబ్బాయిని అయితే నేను అసలు ఆపలేకపోయాను ఆ రోజు. ఇంకా అదే పని, దాంతో విసురుతూ ఉన్నారు, పేపర్స్ వేస్తూ ఉన్నారు. సో అవి రెండు కదలకుండా జాయింట్ చేసుకుంటున్నాం. సో మనకి బొగ్గులు అయితే బాగా వేడైపోయినాయి, నెక్స్ట్ మనం ఇంకా గ్రిల్ చికెన్ దాని మీద ప్లేస్ చేసుకోవటమే. సో పిల్లలు అయితే బాగా అంతా సెట్ చేసేసారు, పేపర్స్ వేసి అవి వేసి. సో ఇలా ప్లేస్ చేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా మా గ్రిల్ ప్యాన్ ఎంత బాగుందో, ఫ్యాన్తో చేసిన ప్యాన్. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అలా యూజ్లెస్గా ఏమైనా ఉంటే కనుక ఇలా ట్రై చేసుకోండి. సో ఎమ్మీ ఎమ్మీ చికెన్ చూస్తూ మా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయింది, ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉన్నాం మేము. ఇవన్నీ ప్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఈ మంత్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాం కదా. సో ముగ్గులతోటి అండ్ కలర్స్ లైట్స్ చాలా ఫన్ ఉంటుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో చూసారా ఇవైతే రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ మా సిస్టర్ నేను ఏవో చిన్న చిన్న డిస్కషన్స్ మాట్లాడుకుంటూ గ్రిల్ చేసుకుంటున్నాం. సో ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి మాకు. సో ఇలాంటి ఈవెంట్స్ అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇవైతే రెడీ అయిపోయినాయి. సో నెక్స్ట్ మేము ఒక చిన్న క్యాంప్ ఫైర్ వేసుకున్నాం, చలేస్తుంది కదా, హ్యాపీగా తింటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం. సో ఇదేంటి అనుకుంటున్నారు కదా, వాషింగ్ మిషన్లో ఉంటుంది కదండి టబ్, అది పాడైపోయిన టబ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని అందులో మేము ఇవన్నీ వేసుకుని చలిమంట వేసుకున్నాం. చాలా బాగుంది అసలు. సో కింద ఉన్నది ఐరన్ టేబులేనండి, ఏం కాదు. సో మా డాడీ థాట్స్ అన్నీ ఇలానే ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మా అబ్బాయి అయితే ఆ క్యాంప్ ఫైర్ చూసి చాలా ఎంజాయ్ చేశాడు. సో ఈ వింటర్ సీజన్లో ఇలా టెర్రస్ పైకి వచ్చి ఇలా క్యాంప్ ఫైర్ వేసుకుని గ్రిల్ చికెన్ తింటూ ఉంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.
సో మా ఫన్ అయితే చాలా స్టార్ట్ అయింది, చాలా చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు. సో పిల్లలు అయితే స్టార్ట్ చేశారు తినటం, చాలా బాగా వచ్చిందండి గ్రిల్డ్ చికెన్ మటుకు. మా వాడైతే చికెన్ కంటే ఫస్ట్ సాసే తింటాడు, సో సాస్ తింటాను మమ్మీ అంటాడు నన్ను. సో నెక్స్ట్ మాట అన్నమాట, మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అండ్ ఇంకా మేము చేసిన గ్రిల్డ్ చికెన్ కూడా పెట్టుకొని హ్యాపీగా తింటూ ఆ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసాం మేము. సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే చాలా రిఫ్రెష్ అవుతూ ఉంటాం కదా, సో చాలా బాగుంది. అండ్ సాంగ్స్ పెట్టుకున్నాం, డాన్సెస్ వేసాం, ఫన్ చాలా నవ్వుకున్నాం, జోక్స్ వేసుకున్నాం. సో ఇవే కదా కావాలి ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వడానికి, రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వ్లాగ్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.